కొమ్మల్లిగూడెం శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణ హర్షం వెలిబుచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్ష పరిపాలన వికేంద్రీకరణగా మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఎంతో శుభసూచకమని అన్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు దురుద్దేశంతో దోపిడీ చేయాలనే ఆలోచనతో ప్రవేశపెట్టిన సిఆర్డీఏ బిల్లును రద్దు చేయడం ఎంతో ఆనందదాయకం. అన్ని ప్రాంతాలకు సమగ్రమైన అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ యజ్ఞం విజయవంతం కావడం రాష్ట్ర ప్రజల విజయంగా భావిస్తున్నారు. ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డిపై పూర్తి నమ్మకం ఉందని ఈ రోజు గవర్నర్ నిర్ణయాలే తెలియజేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రముఖమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతారని ఖచ్చితంగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమగ్రమైన అభివృద్ధి సాధిస్తుందని మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్ష ఏదైతే అభివృద్ధి చేయాలని ఆకాంక్ష ఏదైతే ఉందో అది నెరవేరే దిశగా ఇవాళ మన రాష్ట్ర గవర్నర్ గారు మరి ఇవాళ ఏదైతే మూడు రాజధానుల బిల్లుకి ఆమోద ముద్ర తెలపడం, అలాగే సిఆర్డీఏ ఒక అక్రమంగా గత ముఖ్యమంత్రి తన స్వార్థం కోసం తన స్వలాభం కోసం వేలాది ఎకరాల్ని అన్యాయంగా కూడబెట్టి వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించే ఒక పన్నాగానికి మరి చరమగీతం పాడుతూ ఆ సిఆర్డీఏ బిల్లు రద్దు కూడా గవర్నర్ గారు ఆమోదం తెలపడం ఈ రాష్ట్ర ప్రజలందరూ విజయంగా నేను భావిస్తున్నాను. ఇవాళ ఏదైతే శాసన రాజధానిగా అమరావతిని కొనసాగించడానికి ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందడానికి దోహదం చేస్తుంది, అలాగే న్యాయ రాజధానిగా రాయలసీమ ప్రాంతానికి మరి కర్నూలు రాజధానిగా అక్కడ ఏర్పాటు చేయడానికి ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది, అలాగే కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నాన్ని నిర్ణయించడం మూలంగా ఇప్పటికే మరి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన నగరంగా విశాఖపట్నం మరి ఖ్యాతి సంపాదించుకుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ అన్ని సౌకర్యాలు కలిగిన విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా ఏర్పాటు చేయడం మూలంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ రకంగా ఒక ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రజలందరూ సమానమే, రాష్ట్రంలో అన్ని జిల్లాలు సమానమే, ఈ రాష్ట్రం అంతా కూడా సమగ్రమైన అభివృద్ధి సాధించాలని ఏదైతే ఒక మంచి దృక్పథంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత జూన్ 16వ తారీఖున ఈ మూడు రాజధానుల బిల్లుని శాసనసభ ఆమోదింపజేసి వాళ్ళ గవర్నర్ మరి శాసన మండలి కూడా పంపిన తర్వాత అక్కడ దుర్మార్గంగా అడ్డుకున్న విధానం చూసాం. మరి ఇవాళ అదే ఆ బిల్లుని నిబంధనల ప్రకారం గవర్నర్ గారి ఆమోదానికి పంపడం, ఇవాళ గవర్నర్ గారు మరి మూడు రాజధానుల బిల్లుకి ఆమోదం తెలుపుతూ అలాగే సిఆర్డీఏ బిల్లు రద్దు చేస్తూ ఆయన నిర్ణయం తీసుకోవడం సంతకాలు పెట్టడం నిజంగా రాష్ట్ర ప్రజల విజయంగా భావిస్తున్నారు.